ఎటువంటి సాంకేతిక పరిజ్ఞానం లేని గ్రామాలు అవి. అంతేకాదు రహదారులు కూడా సరిగ్గా లేని ప్రాంతాలు కూడా ఉన్నాయి. అనారోగ్యం చేస్తే పెద్ద డాక్టర్ దగ్గరికి వెళ్లి చూపించుకోలేని పరిస్థితి. ఇదంతా భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని గిరిజన ప్రాంతాల పరిస్థితి. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని మారుమూల నిరుపేద సామాన్య గిరిజన ప్రజలకు వైద్య సహాయం టెలీ కన్సల్టెన్సీ ద్వారా అందుతోంది. ఈ సేవలపై దూరదర్శన్ అందిస్తున్న ప్రత్యేక కథనం. నేషనల్ హెల్త్ మిషన్ లో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం నాన్ కమ్యూనికబుల్ డిసీజెస్ పథకం ద్వారా టెలీ కన్సల్టెంట్ పద్ధతిని అమల్లోకి తీసుకువచ్చింది. మొదటి దశలో రాష్ట్రంలోని 10 జిల్లాల్లో ఈ విధానాన్ని ప్రారంభించారు. వాటిలో భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఒకటి. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో జిల్లా కేంద్రంలోని ప్రధాన ఆసుపత్రితో పాటు మారుమూల ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో ఇంటర్నెట్ సేవలు అందుబాటులోకి వచ్చాయి. జిల్లా వైద్య ఆరోగ్య అధికారులు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా రోగులను పరీక్షిస్తున్నారు. టెలీ కన్సల్టెంట్ సేవలు కూడా అందుబాటులోకి తీసుకొచ్చారు. భద్రాచలం పెద్దాసుపత్రిలోని వివిధ రకాల వైద్య నిపుణులు టెలీ కన్సల్టెంట్ పద్ధతి ద్వారా మారుమూల ప్రాంతాల నుండి వచ్చే రోగులకు వారి సమస్యలను అడిగి తెలుసుకుని వివిధ రకాల పరీక్షలకు సంబంధించిన రిపోర్టులను పరిశీలించి అక్కడ ఉన్న వైద్యులకు ఆ రోగికి అందించవలసిన చికిత్సలపై సలహాలను ఇస్తున్నారు. అవసరమైతే పెద్దాసుపత్రికి తరలిస్తున్నారు. భద్రాద్రి జిల్లాలో టెలీ కన్సల్టెంట్ పద్ధతిలో సుమారు 20 నుంచి 30 మంది రోగులు సేవలు పొందుతున్నారు. ప్రతిరోజు మధ్యాహ్నం 12 గంటల నుండి 2 గంటల వరకు షెడ్యూల్ ప్రకారం వైద్యులు టెలీ కన్సల్టెంట్ పద్ధతిలో సేవలందిస్తున్నారు. డేటా ఎంట్రీ ఆపరేటర్ రాజు మాట్లాడుతూ, అత్యవసర వైద్య సేవలు అవసరమైన వారికి టెలీ కన్సల్టెంట్ కోసం రిజిస్టర్ చేసి ఆ డాక్టర్తో మాట్లాడించి వైద్యం అందేలా ఇక్కడ చర్యలు చేపడుతున్నామని అన్నారు. మా దగ్గరికి పేషెంట్స్ వస్తూ ఉంటారండి తరచూ 5 నుంచి 10 20 అలా వస్తూ ఉంటాయి. ఇంటీరియర్ ఏరియాలో నుంచి వాళ్ళకి డాక్టర్ గారు సజెస్ట్ చేస్తారు. అయినా కానీ తగ్గకపోతే టెలిమెడిసిన్ ద్వారా మేము పైన స్పెషలిస్ట్ని మేము కన్సల్ట్ అవుతామండి. వాళ్ళకి రోజు కనీసం 10 మంది నుంచి పైకే వస్తారండి. వాళ్ళు టెలిమెడిసిన్ ద్వారా వాళ్ళని కన్సల్ట్ చేస్తూ ఉంటాం డాక్టర్తో. వాళ్ళ డాక్టర్ గారు వాళ్ళకి మంచి మంచి ఎలా ఎలా ఎటువంటి మెడిసిన్ వాడాలనేసి వాళ్ళు సజెస్ట్ చేస్తూ ఉంటారు. లబ్ధిదారులు సాహితీ మాట్లాడుతూ, అత్యవసర వైద్యం తమ ప్రాంతంలో అందనప్పుడు టెలీ కన్సల్టెంట్ పద్ధతి ద్వారా పెద్ద డాక్టర్లతో మాట్లాడి వైద్య సేవలు అందిస్తున్నారని తమకు ఎంతో లాభదాయకంగా ఉందని అన్నారు. ఇప్పుడు మా గ్రామ పంచాయతీలో ఎవరికి ఏ సమస్య వచ్చినా ఇక్కడున్న సబ్ సెంటర్లో టెలిమెడిసిన్ ద్వారా పిహెచ్సిలో డాక్టర్ గారు చెకప్ చేసి ఇంకా అదనంగా కావాలంటే సజెషన్స్ టెలిమెడిసిన్ ద్వారా తీసుకోవడం జరుగుతుంది. అలాగే మా సెక్రటరీస్కి కూడా ఎప్పుడు ఏ సమస్య వచ్చినా డాక్టర్ గారు అందుబాటులో ఉండటము, టెలిమెడిసిన్ ద్వారా చెకప్ జరగడం వల్ల మారుమూల ప్రజలకు చాలా ఉపయోగకరంగా ఉంది. భద్రాచలం ప్రత్యేక పిల్లల వైద్యులు డాక్టర్ విజయ్ మాట్లాడుతూ, మారుమూల గ్రామాల్లో వైద్యం అందని పరిస్థితులలో తమతో అక్కడి వైద్య సిబ్బంది పేషెంట్తో మాట్లాడిస్తారని, వారి సమస్యలు తెలుసుకుని వైద్య సేవలు సూచిస్తారని తెలిపారు. మన హాస్పిటల్కి చేరుకునే పేషెంట్స్ అందరూ కూడా మారుమూల ప్రాంతాల నుంచి, సెల్ ఫోన్ సిగ్నల్స్ కూడా లేనటువంటి ప్రాంతాల నుంచి, ఎటువంటి ప్రాథమిక వైద్య సహాయం అందనటువంటి ప్రదేశాల నుంచి రావడం జరుగుతుంది. కొన్ని కొన్ని సమయాల్లో వారు వచ్చేసరికే వాళ్ళ పరిస్థితి చాలా విషమించి మన చేజారిపోవటం కానీ, మనం ఎటువంటి కష్టపడి ట్రీట్మెంట్ ఇచ్చినా కూడా వాడికి న్యాయం చేయలేకపోవడం లాంటివి జరుగుతున్న సిచ్యువేషన్స్ చాలా ఉన్నాయి. ఇలాంటి సందర్భాల్లో ఈ టెలీ కన్సల్టేషన్ ఇవాళ రోజున ఏదైతే మనకు లాక్డౌన్స్ ఉన్నప్పుడు కానివ్వండి, లేకపోతే వాళ్ళు మన రీచ్ సెంటర్ వరకు రాలేని పరిస్థితుల్లో కానివ్వండి, అక్కడున్న హెల్త్ సిస్టమ్ వర్కర్స్ అంటే మన ఆశా వర్కర్స్ కానివ్వండి, అంగన్వాడీ వర్కర్స్ కానివ్వండి, ప్రాథమికంగా వాళ్ళని దగ్గరలో ఉన్న పిహెచ్సికి కానీ లేదా టెలీ కన్సల్టేషన్ సెంటర్ దగ్గర కానీ తీసుకొచ్చి రిజిస్ట్రేషన్ చేస్తే మన హాస్పిటల్లో ఉన్నటువంటి స్పెషలిస్ట్ డాక్టర్స్ వారి స్పెషాలిటీస్కి అనుగుణంగా వారికి తగిన ప్రాథమిక వైద్య సలహాలు సూచనలు ఇస్తారు. డాక్టర్ పుష్పలత మాట్లాడుతూ, టెలీ కన్సల్టెంట్ పద్ధతి ఎంతో మందికి ఉపయోగపడుతుందని, అనారోగ్య సమస్యలతో బాధపడే వారికి సేవలందిస్తున్నామన్నారు. ఎక్కడైతే పిహెచ్సిలో మెడికల్ ఆఫీసర్స్ కొన్ని కేసెస్ వస్తాయి కదా, అవి డీల్ చేయలేనివి, స్పెషలిస్ట్ ఒపీనియన్ అవసరం ఉన్న కేసెస్ ఏవైతే ఉంటాయో అవన్నీ వాళ్ళు నోట్ చేసుకొని మాకు ఇక్కడ అపాయింట్మెంట్ పెట్టడం జరుగుతుంది అక్కడి నుంచి ఇక్కడికి ఆన్లైన్లో. సో ఇది ప్రోగ్రామ్ అనేది 12 ఉంటుంది. సో మండే ఒక డివిజన్స్ ఉంటాయి, ఒక్కొక్కరు ఒక్కొక్క డిపార్ట్మెంట్ ఒక్కొక్క రోజు ఉంటుంది. దీనివల్ల యూజెస్ ఏంటి అని అంటే, సో మనం పేషెంట్ వర్షన్ డైరెక్ట్ ఓపీలో ఎలా చూస్తామో
ఇది కూడా ఫోన్లో మనం డైరెక్ట్ వాళ్ళతో ఇంటరాక్షన్ ఉంటుంది కాబట్టి ఏ ప్రాబ్లం ఉన్నా పేషెంట్ ఓపెన్గా చెప్పేస్తారు. సో మనం వాళ్ళు ఎంత తొందరగా మనకి ట్రీట్మెంట్ అడ్వైజ్ ఇచ్చి అక్కడ స్టేబుల్ చేసేసి మళ్ళీ మనం ఇక్కడ పంపించడమా లేకపోతే అక్కడే ట్రీట్మెంట్ కంటిన్యూ చేయడమా, ఒకసారి కన్సల్టేషన్ తీసుకుంటారు కదా, మళ్ళీ ఏమైనా డౌట్ ఉన్నా కానీ మధ్యలో కాల్ చేసి కనుక్కోవడము ఇలాంటివి ఉంటాయి. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని ఎంతోమంది నిర్పేద రోగులకు ఈ వైద్య సేవలు అంతర్జాలం ద్వారా టెలికన్సల్టెన్స్ ద్వారా వారికి అందుతున్నాయి. దీని ద్వారా ప్రత్యేక వైద్య నిపుణులను అందులో అందుబాటులోకి తీసుకురావడం, అంతర్జాలం నుండే వారికి వైద్య సేవలు ఎటువంటి ట్రీట్మెంట్ ఇవ్వాలో అక్కడ పిహెచ్సి డాక్టర్లకు తెలియచేయడంతో పాటు నిర్పేదలకు అత్యవసర మెరుగైన వైద్య సేవలు ఈ టెలికన్సల్టెన్సీ ద్వారా అందుతున్నాయని చెప్పవచ్చు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా నుండి వనమాశివ, దూరదర్శన్.